ఇంట్లో బియ్యం పిండి పెరుగు ఉంటే 5 నిమిషాల్లో మనము ఈ స్నాక్ ను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మజ్జిగ అమృత ఫలాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేయాలి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేయాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయను వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగే లోపల మనము 1 కప్పులో 1 టీ స్పూన్ నిండా బియ్య పిండిని తీసుకోవాలి. 1 గ్లాసు మజ్జిగను, పెరుగును మజ్జిగలాగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ మజ్జిగను వేసి కలుపుకోవాలి. బియ్య పిండి పెరుగు కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ బియ్య పిండికి 1 గ్లాసు మజ్జిగ పడుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ఈ బియ్య పిండిని ఇందులోకి వేయాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. మనము ఈ మజ్జిగ అమృత ఫలానికి పుల్లటి మజ్జిగనే తీసుకోవాలి. ఉప్పు వేసి దీనంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు సిమ్ములోనే ఉడికియాలి. 5 నిమిషాలు అయింది చూడండి, అంత బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఈ మజ్జిగ అమృత ఫలాన్ని 1 కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.